కృపావార్త అనే కార్యక్రమము ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను పరిశుద్ధ గ్రంథము నుండి నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ఆగూరు పలికినటువంటి దేవోక్తులను మనం నేర్చుకుంటున్నాం. దేవుని మహాకృపను బట్టి ఒక్కొక్క సంగతిని లోతైనటువంటి వివరణతో మనము తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో ఈరోజు సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12వ వాక్యం దగ్గరకు మనం వచ్చాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. ఒక తరము ఎలా ఉంది? ఇదిగో ఆగూరు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మనుషుల యొక్క స్థితిగతులను గురించి మాట్లాడుతున్నారు. మనుషులు ఎక్కువ మంది, ఒకరు ఇద్దరు అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదేమో కానీ ఎక్కువ మంది ఎలా ఉన్నారు? ఒక తరము ఇలా ఉంది, ఎలా ఉన్నారు చూడండి. తమ దృష్టికి తాము శుద్ధులై, తమ దృష్టికి తాము శుద్ధులైపోతే ఇక శుద్ధి చేయబడాలి అనేటువంటి ఆలోచనే ఉండదు. ఏమంటే విద్యార్థికి వాడికి వాడే ఫస్ట్ ర్యాంక్ వేసేసుకున్నాడు అనుకోండి, ఇక వాడు చదవాల్సిన అవసరం లేదు. వాడికి వాడే మార్కులు వేసేసుకున్నాడు. ఇంగ్లీషు 100కు 100, లెక్కలు 100కు 100, సైన్స్ 100కు 100, సోషల్ 100కు 100 మార్కులు వేసేసుకున్నాడు అనుకుందాం, ఇక వాడు చదవాల్సిన అవసరం ఉందా? ప్రోగ్రెస్ రిపోర్ట్లో పేరెంట్స్ సైన్ దగ్గర వీడే సైన్ చేసేసాడు అనుకోండి, ఇక వాడికి భయం ఉంటుందా? తమ దృష్టికి తాము శుద్ధులై, సంతకం వీరే పెట్టేసుకుంటున్నారు. సంతకం పెట్టాల్సింది ఎవరు? విద్యార్థికి అయితే పేరెంట్ సైన్ చేయాలి, లేక గార్డియన్ సైన్ చేయాలి. అలాగే మనుషులకైతే దేవుడు. మానవ జీవితాలను సర్టిఫై చేయవలసింది ఎవరు? ఇదిగో నీవు శుద్ధుడవు లేక అపరిశుద్ధుడవు అని నిర్ణయించేది ఎవరు? దేవుడు. దేవుని వాక్యం మనకు ప్రామాణికం ఏంటి? దేవుని వాక్యమే కదా. మన దృష్టికి మనమే శుద్ధులమైపోతే, మన దృష్టికి మనమే శుద్ధులమైపోయి మనమే మార్కులు వేసేసుకుంటే ఇక మనం ఎప్పటికీ కూడా శుద్ధపరచబడేటువంటి అవకాశం ఉండదు. చూడండి, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము. తమ మాలిన్యము నుండి కడుగబడటం లేదు, అలాగే ఉండిపోతున్నారు, మలినంలోనే ఉండిపోతున్నారు. ఈరోజు ఇటువంటి వారు ఎంతమంది ఉన్నారు? అనేక మంది ఉన్నారు. అందుచేతని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆగూరు గారు ఏమంటున్నారంటే ఒక తరము అలాగే ఉంది. ఒక జనరేషన్, అనేక మంది మనుషులు ఒక తరము ఎలా ఉంది? తమ దృష్టికి తాము శుద్ధులైపోతున్నారు, వారికి వారి మార్కులు వేసుకుంటున్నారు, వారికి వారి మార్కులు వేసుకుంటున్నారు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. తమ మాలిన్యము నుండి కడగబడని పరిస్థితులు ఉండిపోతున్నారు. ఒక పంది బురదలో ఉంటుంది, ఒక పంది బురదలో ఉంటుంది. బురదలో దానికి ఏవేవో ఆహార పదార్థాలు దొరుకుతూ ఉంటాయో అవి తింటుంది ఒక పంది. అలాగే ఒక కుక్క, వీధి కుక్క అప్పుడప్పుడు మురుగు కాలువలో దిగుతూ ఉంటుంది ఆహారం కోసం, ఎక్కడైనా ఆహారం దొరుకుతుందా అని. అలాగే అప్పుడప్పుడు మేకలు గొర్రెలు కూడా బురదలో నుండి అవి ప్రయాణం చేస్తూ వెళ్తుంటాయి. మార్గంలో ఎక్కడైనా ఒక బురద వచ్చింది అనుకోండి, ఆ బురదలో నుండి ప్రయాణం చేస్తూ వెళ్తుంటాయి. అలాగే గేదెలు ఆవులు ఉన్నాయనుకోండి, అవి కూడా అప్పుడప్పుడు బురదలో దిగుతూ ఉంటాయి, బురదలో దిగుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో మనకు ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వీటిలో ఏ జీవినైనా మీరు గమనించండి, అవి బురదలో దిగిన తర్వాత మరలా బయటకు వచ్చి ఆ బురదను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. పందే ఉందనుకోండి, ఒక పందే ఉందనుకోండి, బురదలో నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ బురదలోనే నేను ఇలాగే ఉండిపోవాలి
అని దానికే ఉండదు, ఒక్కసారి ఇలా విదిలించుకుంటుంది. దాని మీద ఉన్నటువంటి ఆ బురదనంతా కూడా విదిలించుకుంటుంది, కనీసం కొంత అయినా. అంటే దానికి మనవలే కాళ్ళు చేతులు ఉండి, మనవలే శుభ్రంగా ఉండాలి, స్నానం చేయాలి అనేటువంటి ఆలోచన ఉండదు కనుక, కనీసం ఇదిగో బురదలో నుండి ఇప్పుడు బయటకు వచ్చాను, విదిలించుకోవాలి, నా మీద ఉన్నటువంటి బురదను విదిలించుకోవాలని అనుకుంటుంది. అలాగే ఒక కుక్కను మీరు బురదలో నుండి బయటకు రాగానే చూడండి, అది ఇలాగా విదిలించుకుంటుంది, దులిపేస్తుంది. అప్పుడప్పుడు మీరు ఆవులను గేదెలను చూడండి, అవి బురదలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైనా తెల్లని గోడ కనిపించింది అనుకోండి, ఆ గోడను అలా రాసుకుంటూ వెళ్ళిపోతాయి, అంటే పెయింట్ వేసినట్టు అనమాట. అవి తెచ్చినటువంటి ఆ బురదను ఆ గోడకు అలా రాసుకుంటూ వెళ్ళిపోతాయి. గమనించారా మీరు? వాటికైనా జ్ఞానం ఉందండి, ఆ పశువులకైనా జ్ఞానం ఉంది, ఆ జంతువులకైనా జ్ఞానం ఉంది, మనిషికి ఆ జ్ఞానం కూడా లేదు. ఎందుకంటే మనిషి అజ్ఞానంలో ఉన్నాడు, మనిషికి ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. నేను మలినంలో ఉన్నాను, నేను అపరిశుద్ధతలో ఉన్నాను, నేను శుద్ధుడను కావాలి, నేను పరిశుద్ధతలో ప్రవేశించాలి అనేటువంటి జ్ఞానం మనిషికి లేకపోయింది. ఒక పందికి ఉంది, ఒక కుక్కకు ఉంది, ఒక గేదెకు ఉంది. మీరు ఆలోచిస్తున్నారా? వాటి యజమానుడు వాటిని శుభ్రం చేస్తున్నప్పుడు అవి ఆనందిస్తాయి, శుభ్రపడతాయి. మరల నిజంగా మనిషికి మాత్రం ఈ ఆలోచనే లేదు. మనిషి పాపము నుండి బయటకొచ్చి పవిత్రతలో కొనసాగటానికి దేవుడు అవకాశాన్ని కల్పిస్తున్న ఆ అవకాశాన్ని మాత్రం వద్దనుకుంటున్నాడు. నేను పాపములోనే ఉంటాను అనుకుంటున్నాడు. అలా పాపములో కొనసాగటానికి మనిషి తనకు తానే సర్ది చెప్పుకుంటున్నాడు, తనకు తానే మార్కులు వేసుకుంటున్నాడు. నేను శుద్ధుడనే, నేను శుద్ధుడనే, నేను బాగానే ఉన్నాను, నాకేం మలినం లేదు, నేనేం పాపంలో లేను, నేనేం తప్పు చేయటం లేదు అని తనకు తానే సముదాయించుకుంటున్నాడు. అందువలన ఎప్పటికీ శుద్ధుడు కాలేకపోతున్నాడు. వాడికి వాడే మార్కులు వేసుకున్నవాడు ఎప్పటికీ చదవలేడు. వాడికి వాడే ప్రోగ్రెస్ రిపోర్ట్లు సైన్ చేసేసుకున్నవాడు ఎప్పటికీ వృద్ధిలోనికి రాలేడు. మీరు ఆలోచన చేయండి, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులను చక్కగా మీరు గమనించండి. తమ దృష్టికి తాము శుద్ధులైపోయారు, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. ఇక ఎప్పటికీ వారు కడుగబడేటువంటి పరిస్థితే ఉండదు, తరము తరము అలాగే కనిపిస్తుంది అని ఆ గురుగారు పలుకుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై వ్రాయబడినటువంటి సంగతులను ఇప్పుడు మనము ఆలోచిద్దాం. దేవుడు రాయించాడు, ఆ సంగతులను ఇప్పుడు మనం తెలుసుకుందాం. యిర్మీయా గ్రంథము 2:33 నుండి చూడండి. యిర్మీయా గ్రంథము 2:33 నుండి, కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు, అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి గదా. ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు ఈ మాటలను ప్రవక్త ద్వారా పలికిస్తున్నాడు. ఇదిగో నీవు కామము తీర్చుకొనుటకై ఎంతో ఉపాయముగా నటించుచున్నావు అంటున్నాడు దేవుడు. అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితేవి కదా, మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. నిర్దోషులను నీవు హతమారుస్తున్నావు, చంపేస్తున్నావు, వారి యొక్క రక్తపు డాగులు నీ బట్టల మీద కనిపిస్తున్నాయి అంటున్నాడు దేవుడు. తర్వాత కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటి మీదను కనబడుచున్నది, అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనిచున్నావు. నీకు నీవు మార్కులు వేసుకుంటున్నావు, నేను నీవు శుద్ధుడను శుద్ధురాలను అనుకుంటున్నావు. ఓ ఇశ్రాయేలీయుడా, ఓ ఇశ్రాయేలీయురాలా, ఇదిగో నీ ప్రవర్తన బహుఘోరంగా ఉంది, నీకు నీవే శుద్ధుడు అనుకుంటున్నావు. చూడండి, నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు, ఇదిగో
పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. దేవునికి ఇశ్రాయేలీల మీద కోపం ఎందుకు రగులుకుంది? పాపమును ఒప్పుకుంటే కాదు, పాపము చేయలేదని చెప్పుకుని తిరుగుతున్నందుకు. అంటే తమ మాలిన్యము నుండి వారు కడుగుబడటానికి ఇష్టపడటం లేదు, వారి దృష్టికి వారు శుద్ధులైపోతున్నారు. నేను నిర్దోషణని చెప్పుకుని తిరుగుతున్నటువంటి వారికి ఇక దేవుడు ఏ విధంగా వారిని శుద్ధి చేయగలడో చెప్పండి. నేను నిర్దోషినే అని చెప్పుకుని తిరుగుతున్నారు వారికి వైద్యాన్ని ఎలా చేయగలడు దేవుడు? ఒక రోగి తన రోగాన్ని చెబితేనే కదా వైద్యుడు వైద్యం చేస్తాడు. నేను ఆరోగ్యంగా ఉన్నాను అని రోగి చెప్పుకున్నంత మాత్రాన ఆరోగ్యం వస్తుందా? సరైన వైద్యం పడాలి కదా. ఇదిగో పాపపు డాగులతో మనుషులు జీవిస్తున్నారు, పాపపు మాలిన్యులు మనుషులు జీవిస్తున్నారు. పైకి వారిని వారే ఏ విధంగా సముదాయించుకుంటున్నారంటే, నేను మంచోడినే, నేను నిర్దోషినే, నేను పవిత్రుడినే, ఈ విధంగా వారు సముదాయించుకుంటున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. నీ మార్గము మార్చుకొనుటకు నీ వేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీ మార్గము మార్చుకొనుటకు నీ వేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీవు ఇటు అటు తిరుగుతున్నావు, నా మార్గంలో నీవు నడుచుకోవటం లేదు, నా మార్గంలో నీవు నడుచుకోవటం లేదు, ఇటు అటు తిరుగుతున్నావు. పైగా నీవేమని చెబుతున్నావంటే, నేను నిర్దోషినే, నేను పవిత్రుడినే అని చెప్పుకుంటున్నావు. దీనితో దీనిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ మాటలను మనం అర్థం చేసుకోగలిగితే ఎన్నడూ కూడా పాపమును మనలో ఉంచుకొని పాపము చేయలేదని చెబుతూ దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితిని రానివ్వకూడదు. పాపమును మనలో ఉంచుకొని పాపము చేయలేదని చెప్పుకుంటూ దేవునికి దూరం అయిపోకూడదు. నిజంగా పాపము లేకపోయినా మనము పాపాత్ములమే అని ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడు. కానీ పాపమును నిలువెల్ల కలిగి ఉంటున్నారు, నేను పాపాత్ముడను కాదు అని చెప్పుకుంటున్నారంటే అంతకంటే దారుణమైన పరిస్థితి మరొకటి ఉంటుందా? కనుక ఎప్పుడు కూడా అటువంటి ప్రవర్తనతో ఉండనే ఉండకూడదు. ఎల్లప్పుడూ శుద్ధి చేయబడటానికే ప్రయత్నం చేయాలి. తండ్రి దగ్గర లోబడాలి. తండ్రి, నీ యొక్క కరుణను నీ కృపను నా ఎడల నీవు కనుపరచునాయన, నీ కొరకు నేను శుద్ధి చేయబడాలి, నేను పవిత్రతలో కొనసాగాలి అని మన పాపమును ఎల్లప్పుడూ దేవుని ఎదుట ఒప్పుకోవాలి. పరిసయ్యుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి సంగతిని తెలియజేస్తున్నారు. చూడండి, లూకాసు వార్త 18:11 నుండి. లూకాసు వార్త 18:11 నుండి చూడండి, పరిసయ్యుని ప్రార్థన ఎలా ఉందో. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను, ఈ సొంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. తాను శుద్ధీకరింపబడటానికి అతడు ఏమాత్రం ఆలోచన చేయటం లేదు పరిసయ్యుడు. కానీ ఏ విధంగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు? ఇదిగో నేను పవిత్రుడను, ఇదిగో ఈ సుంకరులు అయితే నేను లేను, నేను ఉపవాసం చేస్తున్నాను, నేను ఒక దొంగను కాదు, నేను ఒక అన్యాయస్తుడిని కాదు, నేను ఒక వ్యభిచారిని కాదు, ఇవన్నీ దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ సుంకరి మాత్రం దూరమును నిలువబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించుము అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు అంగీకరింపబడ్డారు దేవుని దగ్గర? సుంకరియా లేక పరిసయ్యుడా? సుంకరే. దేవుని దగ్గర ఎప్పుడు కూడా గర్వము పనిచేయదు, గర్వం పనిచేయదు. మీ నీతి క్రియలు నా దృష్టికి మురికి గొడ్డలుగా ఉంటున్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుచేత ఎప్పుడు కూడా మనలను మనము దేవుని దగ్గర తగ్గించుకోవాలి తప్ప, ఇదిగో ఈ పరిసయ్యుని వలె ఎప్పుడైతే మనలను మనం హెచ్చించుకున్నామో మనము శుద్ధి చేయబడడానికి అస్సలు అవకాశమే ఉండదు. తమ దృష్టికి తాము శుద్ధులైపోతే, తమ దృష్టికి తాము శుద్ధులైపోతే ఇక దేవుడు ఎలా శుద్ధి చేయగలడు? ఇదిగో ఈ పరిసయ్యుడు తన దృష్టికి తాను శుద్ధుడైపోయాడు. నేను చోరుడను కాదు, నేను అన్యాయస్తుడను కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను ఉపవాసం చేస్తున్నాను, ఇవన్నీ తన దృష్టికి తాను చెప్పుకుంటున్నాడు, గొప్పవాడైనట్టు చెప్పుకుంటున్నాడు.
కానీ దేవుడు చెప్పాలి కదా, ఈ విషయాలన్నీ దేవుడు చెప్పాలి. నీవు దొంగతనం చేయటం లేదు, నీవు వ్యభిచారం చేయటం లేదు, నీవు మంచివాడుగానే బ్రతుకుతున్నావు, నీవు అన్యాయస్తుడిగా బ్రతకటం లేదు, నీవు నా మార్గాన్ని అనుసరిస్తున్నావు అని దేవుడు చెప్పాలి. కానీ ఇదిగో పరిసయ్యుడు తనకు తానే డప్పు కొట్టుకుంటున్నాడు. తమ దృష్టికి తాము శుద్ధులుగా ఎంచబడుతున్నటువంటి ఏ ఒక్కరూ కూడా దేవుని చేత శుద్ధీకరింపబడేటువంటి అవకాశం ఉండదు. వారు తమ మలినములోనే ఉండిపోతారు, తమ మాలిన్యము నుండి వారు కడుగబడని స్థితిలో ఉండిపోతారు. పరిశుద్ధ గ్రంథము నుండి మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వాక్యము నుండి, హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. నీ ఆలోచన నీది, కానీ దేవుడు సమాధానం చెప్పాలి, దేవుడు ప్రత్యుత్తరాన్ని ఇవ్వాలి. ఆ ప్రత్యుత్తరం మీద ఆధారపడి ఉంటుంది నీ యొక్క భవిష్యత్తు. హృదయాలోచనలు మనుష్యుని వశం, నేను చాలా గొప్పగా బ్రతికేస్తున్నాను కదా, నేను నీతిలో నడుచుకుంటున్నాను కదా, నేను పరిశుద్ధతను వెంబడిస్తున్నాను కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్పాలి, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఇదిగో యెహోవా వలన కలుగును. తర్వాత, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. దేవుడు మనలను పరిశోధించగా మనము ఉన్నతముగా కనిపించే స్థితికి మనం రావాలి. అంతే తప్ప మనకు మనమే నేను ఉన్నతంగా బ్రతుకుతున్నాను, నేను నీతిలో నడుచుకుంటున్నాను, నేను ప్రార్థనాపూర్వకంగా జీవిస్తున్నాను అని మనకు మనమే చెప్పుకోవడం కాదు, దేవుడు సర్టిఫై చేయాలి. చూడండి, ఒకని దృష్టికి, ఎవని దృష్టికి వాడు గొప్పవాడు కదా, ఎవని దృష్టికి వాడు గొప్పవాడు. కనుక ఒకని దృష్టికి వాని నడతలన్నీ కూడా వాని దృష్టికి నిర్దోషముగా కనబడతాయి, యెహోవా ఆత్మలను పరిశోధించును. ప్రతి మనిషికి కూడా తీర్పు చెప్పేది, అలాగే ప్రతిఫలాన్ని ఇచ్చేది పరలోకమందున్న దేవుడు. కనుక ఆయన దృష్టికి మనం ఎలా ఉన్నాం, మన దృష్టికి మనం గొప్పవారుగా ఉండడం కాదు, ఆయన దృష్టికి మనం ఎలా ఉన్నాం, ఆయన మనలను ఏ విధంగా తీర్పు తీరుస్తున్నాడు, నీతిమంతులుగా మనలను చూస్తున్నాడా లేక ఇంకా దుష్టత్వంలో ఉన్నట్టుగానే ఆయన నిర్ణయిస్తున్నాడా అనేది మనము గ్రహించగలగాలి. అది గ్రహించాలంటే దేవుని వాక్యములో మన బ్రతుకులను చూసుకోవాలి, దేవుని వాక్యాన్ని బట్టి మన బ్రతుకును మనము పరీక్షించుకోవాలి, దేవుని వాక్యం అనే అర్థంలో మన బ్రతుకును ఒక్కసారి మనము జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. లేదు, మన యొక్క ఆలోచనను బట్టి మన జీవితాన్ని మనము ఒక్కసారి పరీక్షించుకున్నాం అనుకోండి, అన్నీ మంచిగానే కనిపిస్తాయి, అన్నీ మంచిగానే కనిపిస్తాయి. ఎందుకంటే అన్నీ మనకు సపోర్టివ్గానే ఉంటాయి. నెగిటివ్ పాయింట్లు మనం ఏం తీసుకోం, మనం చేసినటువంటి దుర్మార్గాలను, దుష్టక్రియలను, దుష్ట ఆలోచనలను మనం ఏం తీసుకోం, మనం చేసినటువంటి అరాకొరా మంచి కార్యాలు ఉంటాయి చూసారా, అవే తీసుకుంటాం. కనుక నా అంత గొప్పవాడు లేడులే అనుకుంటాం, మన పేపర్ మనమే కరెక్షన్ చేసుకున్నట్టుగా ఉంటుంది. మన పేపర్ మనమే కరెక్షన్ చేసుకుంటే తప్పులు ఉన్నా సరే రైట్ అనుకుంటాం, తప్పులు ఉన్నా సరే, ఎందుకంటే రాసింది మనమే, తప్పులు ఉన్నా సరే రైట్ అనుకుంటాం, వాటన్నిటికి మార్కులు ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ టీచర్ వాల్యుయేషన్ చేయాలి. అలాగే మన జీవితాన్ని దేవుడు వాల్యుయేషన్ చేయాలి, మనకు ప్రతిఫలాన్ని ఇచ్చేది దేవుడు. అలాగే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వాక్యం, ఒకడు తన కేర్పరుచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగుపడును. ఒకడు తాను ఏర్పరుచుకున్నటువంటి మార్గం ఏదైనా సరే, అది మంచిదా చెడుదా ఏదైనా సరే, ఫస్ట్ ఏ టెస్ట్లో పాస్ అయిపోతుంది, అతని టెస్ట్లో పాస్ అయిపోతుంది. ఎవడైతే ఏర్పరుచుకున్నాడు ఆ మార్గాన్ని, అతని టెస్ట్లో పాస్ అయిపోతుంది. చూడండి, ఒకడు తనకు ఏర్పరుచుకున్న మార్గము ఎట్టిదైనను తమ దృష్టికి అది న్యాయముగానే అగపడును, యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. న్యాయబద్ధంగా తీర్పు తీర్చాలంటే, ధర్మబద్ధంగా ప్రతిఫలాన్ని ఇవ్వాలంటే దేవుని వలననే అవుతుంది. ఎందుకంటే ఆయన పక్షపాతి కాడు, ఆయన పక్షపాతి కాడు. కనుక ఎల్లప్పుడూ కూడా మన టార్గెట్ ఎలా ఉండాలంటే, దేవుడు తీర్పు తీర్చినప్పుడు, దేవుడు పరిశీలన చేసినప్పుడు, ఇదిగో నా బ్రతుకు సరిగ్గా ఉండాలి, ఆయన మెచ్చుకోదగినదిగా ఉండాలి, నా అంతటా నేను మెచ్చుకోదగినదిగా కాదు, నా దృష్టికైతే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి, నా దృష్టికైతే నా జీవితం అంతా కరెక్ట్గానే ఉంటుంది, కానీ దేవుని దృష్టికి నా జీవితం ఎలా ఉంది, అలా ఆలోచించుకున్నవాడే గొప్పవాడవుతాడు.
అలా పరీక్షించుకున్నవాడే న్యాయముగా నీతి మార్గంలో నడుచుకోదగిన వాడు అవుతాడు. లేదు అనుకుంటే ఎప్పుడూ కూడా ఎవరు చేసింది వారికి రైటే, ఎవరు చేసింది వారికి రైటే, కానీ దేవుని దృష్టికి నీవు చేసింది రైటా రాంగా అనేది తెలుసుకోవడమే ఇక్కడ జ్ఞానాంశము. ఆ గురుగారు పలుకుతున్నారు, ఇదిగో తమ దృష్టికి తాము శుద్ధులైపోతే ఇక వారు ఎప్పటికీ కూడా మలినంలోనే ఉండిపోతారు. నీ దృష్టికి నీవు శుద్ధుడువు, నీ దృష్టికి నీవు శుద్ధురాలు అయిపోయి దేవుని దృష్టిని నీవు పట్టించుకోకపోతే నీవెప్పటికీ కూడా ఎందులో ఉండిపోతావు, మలినంలోనే ఉండిపోతావు. నీ మాలిన్యము నుండి నీవు కడగబడని స్థితిలోనే ఉండిపోతావు. అది పశువు కంటే హీనము తెలుసుకోవాలి, అది ఒక మృగము కంటే హీనము, అది చివరకు మనలను నాశనానికే నడిపిస్తుంది. పాపపు బ్రతుకు, మాలిన్యపు జీవితము చివరకు మనకిచ్చే ప్రతిఫలమేంటి? నిత్య వేదన, నిత్య నరకం, నిత్య నాశనం. కనుక దానిని తప్పించుకోవాలనుకుంటే కనుక మనము పరిశుద్ధంగా మారిపోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో మనం కడుగుబడాలి. మనము ఆయనను రక్షకునిగా స్వీకరించి ఆయన సంఘములో మనం చేర్చబడాలి. ఆయన రాజ్యములో కొనసాగుతూ ఆయన క్రియలను మనము జరిగిస్తూ ఉండాలి. దేవుని దృష్టికి మనము నిరపరాధులుగా, నిర్దోషులుగా కనిపించాలి. క్రీస్తు యేసు ద్వారా మనము అంగీకరింపబడాలి. అలాగే సామెతల గ్రంథంలో మరొక అద్భుతమైన వాక్య భాగాన్ని చూడండి. సామెతల గ్రంథము 28:13. సామెతల గ్రంథము 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, మాలిన్యములోనే ఉండిపోయి నీ దృష్టికి నీవు శుద్ధుడుగా అందరికీ చెప్పుకుంటూ ఉంటే, నిన్ను నీవు సముదాయించుకుంటూ ఉంటే నీవెప్పటికీ దేవునిలో వర్ధిల్లవు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని నా దృష్టికి నేను నీతిమంతుడను కాదు దేవుని దృష్టికి నేను నీతిమంతుడనుగా ఉండాలి, ఇదిగో ఈ పాపపు మాలిన్యము నుండి నేను వెంటనే కడగబడాలి అని గొప్ప నిర్ణయాన్ని తీసుకొని దానిని దేవునిలో అమలు చేసుకోగలిగితే, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు శుద్ధీకరింపబడిన తర్వాత మరలా బురదలోనికి వెళ్ళడం కాదు, శుద్ధీకరింపబడిన తర్వాత మరలా బురదలో దూరడం కాదు. అంటే నీకు ఏది ఇష్టం? శుద్ధీకరింపబడిన జీవితం ఇష్టమా లేక బురద ఇష్టమా, పాపపు మాలిన్యం ఇష్టమా? మాటి మాటికి పాపపు మాలిన్యంలోనికి వెళ్ళిపోతున్నావు అంటే నీకు ఏది ఇష్టం? పాపపు మాలిన్యమే నీకు ఇష్టంలో ఉంది, అందుచేతనే మాటి మాటికి వెళ్ళిపోతున్నావు. శుద్ధి చేయబడినా మరలా వెళ్ళిపోతున్నావు. అటువంటి బ్రతకొద్దు, విడిచిపెట్టాలి. అతిక్రమములను దాచిపెట్టకూడదు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుడు మనలను కనికరిస్తున్నాడు, అంతే తప్ప దేవుడు మనలను శుద్ధి చేయాలని ఆయన దగ్గర నిబంధన ఏమీ లేదు. ఖచ్చితంగా ఇదిగో ఒక మనిషి మార్పు నొందితే నీవు శుద్ధి చేయాల్సిందే అని ఎవరు ఆయనకు ఆజ్ఞను జారీ చేయలేదు. ఆయన కనికరించి శుద్ధి చేస్తున్నాడు, కనికరించి. కనుక ఈ గొప్ప మహదవకాశమును మనం ఎల్లప్పుడూ పొందిన వారముగానే కనిపించాలి, తృణీకరించిన వారముగా కనిపించకూడదు. పాపపు మాలిన్యము నుండి కడుగబడిన వారమై, దేవుని చిత్తమునకు లోబడిన వారమై, అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టిన వారమై, యేసుక్రీస్తు ప్రభువులో నూతన పరచబడిన వారమై, దేవుని చేత ప్రభువు ద్వారా అంగీకరింపబడగలిగితే అది ధన్యకరమైనటువంటి జీవితం. ఒక తరము తరమే భయంకరమైనటువంటి మాలిన్యంలో ఉండిపోయినప్పుడు, తమ దృష్టికి తామే శుద్ధులు అనుకుంటూ అపరిశుద్ధతలో కొనసాగుతున్నప్పుడు మనము ఆ తరములో నుండి వేరై జీవము కలిగిన దేవుని వాక్యము చూపుచున్నటువంటి వెలుగులో నడుచుకుంటూ శుద్ధీకరింపబడినటువంటి స్థితిలో మనము దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క మార్గములో విరాజిల్లగలిగితే దేవుడు తప్పకుండా నిత్యత్వానికి మనలను చేరుస్తాడు, మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా కన్న తండ్రి, మీ మహాకనికరము చేత, మీ కృప చేత మా పాపపు మాలిన్యము నుండి మమ్మను శుద్ధీకరిస్తున్నారు. నాయన, మీ ఎదుట మా అతిక్రమములన్నింటినీ ఒప్పుకుంటూ వాటిని విడిచిపెట్టుచున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మమ్మను కనికరించి, శుద్ధీకరించి నాయన నవీన స్థితిలో మమ్మను నిలువబెట్టండి. పాపము జోలికి మరలా మరలా వెళ్ళేవారముగా ఉండకుండా, పరిశుద్ధతను ప్రేమించేవారముగా,
నీతిని యథార్థతను హత్తుకుని జీవించేవారుగా మేము ఉండగలుగుటకు స్థిరమైన బుద్ధిని మనస్సును మాకు అనుగ్రహించండి. ఒక తరము తరమే తమ దృష్టికి తాము శుద్ధులవుతూ పాపపు మాలిన్యము నుండి కడుగుబడకుండా నిత్య నాశనానికి వెళ్ళిపోవుచుండగా ఆ తరము నుండి వేరైన వారమై వేరుపరచబడిన వారమై మీ చేత ఏర్పరచబడిన వారమై మీ రాజ్యములో మేము వర్ధిల్లగలుగుటకు మమ్మను జ్ఞాపకము చేసుకునండి తండ్రి. నాయన, నీతి సువార్తను, క్రీస్తు ప్రభువు యొక్క రక్షణ సువార్తను మా చేతనైనంత మట్టుకు అనేక మందికి మేము ప్రకటించగలుగులాగున, ఆ పాపపు మాలిన్యము నుండి అనేక మందిని రక్షించగలుగులాగున మీ సహాయమును, అనుకూలతను ఏర్పరచమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు, సెలవు. సహోదరులు, మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.